నాకు బ్రహ్మవక్రా. నేను చెప్తున్నాను కదా, నువ్వు గ్యారంటీ పది హీరో అవుతావురా. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, నువ్వు బాలీవుడ్ వా. హలో వాట్ డోంట్ థింక్ మేడం. ఇవుళ్ళు హోటల్ ఏమైనా ఉందా? హోటలా, టిఫిన్ హోటలా? కాదు కాదురా, టిఫిన్ హోటల్ కాదు, మరి మీల్స్ హోటల్ కదా మేడం. ఈ ఊళ్ళో స్టే చేసేందుకు ఏమైనా హోటల్ ఉందా? ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎంత డబ్బైనా పర్లేదా? ఎవరు మేడం మీరు? నా పేరు చైత్ర, టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. అందాల ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఊళ్ళో కొన్ని రోజులు రీసెర్చ్ చేద్దామని వచ్చాను. నేను హీరో చేసే ధనలక్ష్మి ల్యాండ్ అయిందిరా. ఎవరు? చీడు, అటు చూడు. అయ్యి బాబు, ఆమె నిజంగా నీ పాలెట్ లక్ష్మీదేవిరా. ఎంత ఖర్చు అయినా పర్లేదు, హోటల్ కావాలంటుందిరా. మన ఊర్లో అట్లా ఎక్కడ ఉందిరా? మన ఊరి చివరి చౌదరి గారి బంగ్లా ఉంది అంటే బా, నిన్న నేను మొత్తం ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళాడు కొడుకు దగ్గరికి. ఇంక నెల రోజుల దగ్గర రాడు. ఈలోగా ఈ అమ్మాయి అయితే మనం కాపురం పెట్టదా? కాపురం కాపురం ఉండదారా? ఈ అమ్మాయి అక్కడ పెట్టి మనకు కావాల్సిన గుజ్జి వచ్చు. దీన్ని అంటారు సెర్చింగ్ వైర్ టచింగ్ లెగ్స్. అంటే ఏంటి? వెతుకుతున్న తీగ కాలు తగలడం అంటారు. మన కాపలా మల్లిగడ సంగతి ఏంటి? నేను మేనేజ్ చేస్తాను కదా. ఇది ఏదో అమ్మాయిని తీసుకుని ఊరంతా చూపించి సినిమా పోస్టులు చూపిస్తూ కంబాల్ చెవుడు తీసుకెళ్లి గుడికి తీసుకెళ్ళి తీసుకురా. ఈలోగా అడిగి మేనేజ్ మేడం, హోటల్ దొరికిస్తుంది మీకు. నా ఫ్రెండ్ కార్తీక్ అని చాలా మంచోడు, తీసుకెళ్ళి హోటల్ చూపిస్తాడు. ఇదే మేడం నేను మీకు చెప్పిన 5-స్టార్ హోటల్. రండి రండి. ఆంధ్రభోజ మల్లెల మన్మధరాయ. అది కాదురా పాట. ఓ వేరే పాట. అత్తమామలు ఎక్కడున్నా కాలి మొక్కాలి. మీరు తీసుకోండి. ఆగండి. ఏంటి వీళ్ళు? అంటే ఆచారం ప్రకారం దీపం వెలిగించాక పళ్ళెంలో ఎంతో కొంత డబ్బులు వేయాలి. ఓ అలాగా? అలాగే. ఓకే. ఈ 16 జిల్లాల్లో ఇదేనండి 5-స్టార్ అంటే. సూపర్ అండి. అసలు సీజన్ లో అయితే అసలు ఆ రష్ అడావిడి అబ్బో కలరే వేరండి. ఇదేదో బంగ్లాలా ఉంది. అంటే మాది విలేజ్ కదండి, ఇక్కడ హోటల్స్ అన్ని ఓమ్లీగా ఉంటాయి అన్నమాట. రండి బెడ్రూమ్ చూపిస్తా. మేడం బెడ్రూమ్ బాగుందా? చాలా బాగుంది కానీ నేను ఇక్కడ ఉండటం లేదు. చాలా బాగుంది అంటున్నారు, మరి వెళ్ళిపోతారేంటి? వెళ్ళిపోక, నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద బంగ్లాలో ఉండమంటారా? ఇక్కడ స్టాఫ్ ఏరి? స్టాఫ్ అంటే పనోళ్ళు. పనోళ్ళు లేరా? అందరూ ఉన్నారు మేడం, వీడు బట్టలరు. ఓకే, మరి తమరు? నేను ఇక్కడ మేనేజర్ అండి. ఓకే గాయ్స్, బాగా టైర్డ్ అయిపోయాను, గంట తర్వాత మంచి కాఫీ ఇవ్వండి. ఓకే సరే వెళ్ళండి. రే 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 ప్లీజ్ రా, మరి నేను హీరో అవ్వాలంటే నేను బట్టలన్నీ అవ్వాలి, నేను వాచ్మెన్ అవ్వాలి. తప్పదురా, ప్లీజ్ రా. సర్లే చేస్తామా. థ్యాంక్స్ రా. ఇప్పుడు వంటోడు కావాలరా మనకి. ఒరే దొరబాబు, ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా? మనం ఇప్పుడు స్వామీజీలం, ఉపకారం ఏంటి? వరం ఇచ్చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళండు జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగో ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పని రా, పో తీసరా పో. ఇందులో మనం అంది వేసిన చెయ్యి. అది తెలిసే కాదు నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లగాడు సెలవు సెటప్ చేసుకున్నారు, మనం కూడా ఓ సెటప్ చేసుకుంటే పోరా? నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతన నేను మారుస్తాను, ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగతగ్గా బాగుంది, నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చుకలు అనుభవిస్తా అనుగ్రహిస్తాను.
ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈవిడు మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ అలగల పెళ్లి చేసారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత టేస్ట్! నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడు కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దొబ్బింది. డమ్మీ బావా. బావా గీవాన అంటే స్వప్న బుక్కల మీద పడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగట్టి తిండి తిప్పలు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకర్త కుక్కలా ఎటపడదు. నువ్వు ఆ పొట్టోడు నల్లోడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ్ గొంతు పోయింది. పాపంట్రా యాదవ్ నాయసు. మీరు ప్రేమస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును. ఆ రత్నం కాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు. కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నం కాడికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే అతను విషయం ఇచ్చిన తీరుతో అలా తీసుకుంటది. అతన్నే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు. ఏమంటారు? కరెక్ట్. ట్రై చేస్తాను. ఆహా, ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది. పొద్దున్న మాట కూడా దీనికి నిద్ర మాత్రలేసి పడుకోబెట్టేస్తే ఈ సీరియల్స్ దరిద్రం వదిలిపోద్ది. ముట్టుకుంటే లేస్తాయి, వద్దులే. ఈ ఆస్తిలో వాటా నాకు ఉంది, మర్యాదగా సంతకం పెట్టు. ఆడదానని నేనేమి చెయ్యలేనని దౌర్జన్యం చేయడానికి వచ్చావా? నేను సంతకం చెయ్యను. చెయ్యకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. రావద్దు, రావద్దు, రావద్దు. నిన్ను వదలదా, నీకు దమ్ముంటే రాలా. ఏంటి నన్ను సంతకం పెట్టమంటావా? పెట్టరా. ఏమైందండి? ఏమైందా? నీ బొమ్మ అయింది, నీ శ్రాద్ధం అయింది, నీ సీరియల్స్ పిచ్చ తగలేయా? ఇంకా సేపు అయితే ఊపిరాడికి చచ్చావాడిని. తగలే కాదు, రాత్రులు కూడా పీకు తింటావు కదా. ఇంకా లాభం లేదు. ఎక్కడ ఎక్కడుంది? ఎన్ని హింసలు పెట్టావే, ఎన్ని చిత్ర హింసలు పెట్టావు? వదులుతాను అనుకున్నావా? ఏం చేస్తాను చూడు. చూడు అతిథి శాస్త్రి గారు. అయ్యా, మీకు నరాలు వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూప్ ఏ, నా బ్లడ్ గ్రూప్ ఏ అని రెచ్చిపోయారు. ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారు. హలో, ఐ యామ్ డాక్టర్ కృష్ణ భగవాన్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్. అక్కడ ఒక వేదం ఉంటాడు, వాడికి ఫోన్. ఇక్కడ యదవ్ అంటే ఎవరండి? నేనే, నేనే, నేనే. మీ పేరు శివరామ్ గౌడ్ అన్నారు. మీరు ట్యూబ్ పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పి నేను బతికించరా. అయ్యో బాబోయ్, ఇదంతా భయమే. అడ్డే భలే భయపడుతున్నావురా నువ్వు. కరెక్ట్గా ఇన్నాళ్ళు నువ్వు జనాల దగ్గర దోచుకున్న డబ్బు,
ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని గంటలో రామ్నగర్ కాలనీ దగ్గర ఉండాలి. రే గంట ఎలా సరిపోతుందిరా, నాకు నీకు టైం ఇవ్వాలనుంది, కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా బంగారం. రామ్నగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత, వింటూనే ఉండండి గౌడ్గాడి డర్క కహాని. సార్ సార్ సార్, రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్. కాదనా ఇట్లా పోతానే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైల్ వస్తుంది దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ